నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. భూ సమస్య గురించి ప్రజాభవన్ ముందు అర్చీలు పెట్టుకోవడానికి కొంతమంది రైతులు అయితే వచ్చారు. వారితో మాట్లాడే సమస్య ఏంటనే పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? భూ సమస్యలు ఏ సమస్య? మేము మా దావురుపల్లి గ్రామం మాడుగుల మండలంలో ఆవురుపల్లి గ్రామంలో మాకు పొలం కొన్నాం. మేము పొలం అమ్మేసి పొలం కొన్నాం. పొలం వేసి పొలం కొంటే మమ్మల్ని వాళ్ళ అన్న తమ్మిన దగ్గర కొన్నాం. వాళ్ళ అన్న మమ్మల్ని పొలంలోకి రాణిస్తలేడు. అలా తమ్ముడు మచ్చేందర్ రెడ్డి దగ్గర మేము పొలం కొన్నాం. వాళ్ళ అన్న లక్ష్మారెడ్డి మేము పొలం కొన్నాం. పట్ట అయింది మాకు ఆల్రెడీ. రైతు బంధు పైసలు పడుతున్నాయి. మేము పొలం మీద పోయి చేస్తున్నాం. జొన్నలు వేసినాం, అలా సాగు చేసినాం. అయితే వాళ్ళ అన్న మాకు కానీయకుండా మేము జొన్న సాగు చేసిన దాన్ని చెడగొట్టాలని 10 మంది రౌడీల తీసుకొచ్చి వాళ్ళ తోటి ట్రాక్టర్ అందులోకి దించి, ఇంకా అప్పుడు మా వదిన సేన్ దగ్గర ఉన్నది, ఆమె ఇట్లా అడ్డం పోతే ఆమె పైనుంచే ట్రాక్టర్ తీస్తుర్రు. తీసి ఇంకా అక్కడ మా అన్న ఉంటే మా అన్న పైకోయిండు. ఒక కాంగ్రెస్ పార్టీ నేత ఆయన ఉంటే ఆయన చెప్పడానికి పోతే ఆయన గలవడుగుస్తే ఆయన అంగి కూడా చినిపోయింది. ఇప్పుడు మమ్మల్ని కబ్జా వాళ్ళు చేసుకొని ఇంకా మా తోటి సంతకాలు పెట్టించుకొని మమ్మల్ని అన్యాయం చేయాలని చూస్తారు సార్ మాకు. మేము మొత్తం 15 ఎకరాలు అందులో ఇక 7 మంది 8 మందిని తీసుకున్నాం. ఎవరి చేతనైనట్టు వాళ్ళు ఎకరం బాబు 3 ఎకరాలు అట్లా తీసుకున్నాం ఇంతమంది. తమ్ముడు మంచిగానే ఉండు, ఆయన నేను మీకు అమ్మిన మీరు చేసుకోండి అని చెప్తుండు. అన్న లక్ష్మారెడ్డి మాత్రం మమ్మల మస్తు హింస చేస్తుండు సార్. అక్కడ రౌడీలను తీసుకొచ్చి మమ్మల్ని సంపాలనే చూస్తుండు. ఇంటి చుట్టూ చెల్క చుట్టూ మాడుగుల సిఐ విష్ణువర్ధన్ రెడ్డి అస్సలు పట్టించుకుంటలేడు. ఈమె 10 మంది రౌడీలు వచ్చి మమ్మల్ని చంపుతురు అని చెప్తే అప్పుడు ఆ సారు సావు పోండి సచ్చినాక నేను వచ్చి కేసు రాసుకుంటా అని డైరెక్ట్ చెప్పి మమ్మల్ని అసలు అందులోకి లోపలికి రానిస్తారు స్టేషన్లకు. సిఐ సారే చేస్తుండు మొత్తం. వాళ్ళ దగ్గర ఏం తీసుకుంటా తెలియదు. వాళ్ళకి మొత్తం లొంగిపోయిండు. ఇంకా మమ్మల్ని అసలు మేము పోయి ఏది అడిగినా కానీ మమ్మల్ని అసలు దగ్గర ఇట్లా ఇంటలేడు. మా జోలి సావు పోరి సచ్చినాక వచ్చి కేసు పంచనామా చేస్తాను నేను డైరెక్ట్ చెప్పేస్తుండు. అహంకారంతో చెప్తుండు సార్ మాకు ఏం లేదు, ఏమన్నా వేసుకొని సచ్చేదే ఉంది. మేము ఇంకా మాకు దారి లేదు. పొలం ఉన్న పొలం అమ్ముకున్నాం. నేను నా భర్త లేడు. నేను ఇల్లు అమ్ముకున్నా, ఇంత జాగుంటే జాగ అమ్ముకున్నా, అప్పయిందని అందులోనే పెట్టినా. మాకు ఇంకో ఆప్షన్ లేదు బతకనీకి. మా దగ్గర ఏంది లేదు. మాకు ఇంకా మరణం తప్ప ఇంకేంది లేదు సార్. మాకు మరణం తప్ప ఇంకెవరికి లేదు. మాకు సజెషన్ ఇంకొవరు ఏడుకోయినా న్యాయం జరుగుతలేదు. మేము ఇక్కడ వస్తున్నదని న్యాయం జరుగుతుందని ఇక్కడ వచ్చినాం కానీ మాకు ఇంకేం న్యాయం జరుగుతుందో ఇంకేమవుతుందో మాకేం తెలియదు. ఇంక మేము సత్యత ఒకటే ఉంది. ఇంటలేడు ఎమ్మెల్యే చెప్పినా కానీ ఆయన సీఐ అసలే ఇంటలేడు. ఫోన్ చేసి చెప్పినా కానీ నీ ఇష్టం. ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గరకు పోయి కూడా చెప్పొచ్చినాం. ఆ సార్ ఫోన్ చేసి చెప్పినా కానీ, ఎమ్మెల్యే సార్ చెప్పినా కానీ ఆయన ఇంటలేడు. ఆయన రిటైర్డ్ అయిపోతాడంటే ఎవరు ఇచ్చిన 2 లక్షలు ఇచ్చినా తీసుకుంటాడు. ఆయన పోతే పోనీ, నా జాబ్ పోయినా పర్వాలేదు అంటుండు సార్. ఆయన ఆయన మీ మీద ఇంత పగబట్టినారు అంటే మీరు కొనుక్కున్న మీ సొంత డబ్బులు పెట్టి సొంత డబ్బులు పొలాలు అమ్ముకున్నాం సార్ మేము. మేము నాతో ఇల్లు కూడా అమ్ముకున్నాం సార్. నా భర్త లేడు, నాకు ఒక కొడుకు చదువుకుంటున్నాడు. బతుక భవిష్యత్తు లేక నా పిల్లగానికి అవుతుంది ఏ ఆస్తి లేదు అని చెప్పి ఇల్లు అమ్ముకొని కూడా అందులో పెట్టి కొనుక్కున్నా సార్ నేను. మేము ఇంత కొనుక్కున్న వాళ్ళు, ఇంత చేసిన వాళ్ళను, మాది అక్రమంగా అది. ఇంకా మా అసలు మమ్మల్ని మా పొలంలోకి మమ్మల్ని పోనిస్తలేరు సార్. ఇంకో వీడియోలు కూడా ఉన్నాయి సార్ మా దగ్గర చూస్తామంటే. ఇక మాకు ఎక్కడ ఏం చేయాలో తెలియక ఇక్కడ వచ్చిన సార్. ఇక్కడ నన్ను న్యాయం జరుగుతుంది. న్యాయం చేసేటటువంటి రక్షణ సంస్థనే ఇవ్వాలి. రక్షణ బట్టలే వాళ్ళ పోలీసులే ఇంత రక్షణ లేదు సార్ మాకు. 10 మంది రౌడీలు వచ్చి మా పైకి ట్రాక్టర్ వచ్చి మా ఆయన గల్లా చుంచి మా అన్నను కొట్టనీకి వచ్చి ఇంత అయితే ఒక కేసు తీసుకుంటలేడంటే ఏం రక్షక బట్టలు సార్ వాళ్ళు. నడుస్తున్నాయి కదా సార్. దినం లేదు సార్ న్యాయానికి. ఎప్పుడు ఎవరు పైసలు ఇస్తే వాళ్ళకి మాట్లాడతారు. మేము ఉన్న బంగారం అంతా మేము పైసలు ఇచ్చే పరిస్థితులు మేము లేం సార్. ఊళ్ళో మొత్తం ఊళ్ళో మందికి మొత్తం దాపుతుండు సీసాలు తెచ్చి వాళ్ళు 1 ఎకరం పైసలు తెచ్చి వాళ్ళు ఊళ్ళో మొత్తం మందికి అంతా వాంచుతారు సార్. మా దగ్గర మేము ఉన్న బంగారం అంతా అమ్మి మేము ఇక్కడక్కడ తిరుగుడే అవుతుంది. మాకు ఇంకా వాళ్ళకి మందికి పెట్టుడు మా దగ్గర లేదు సార్. మేము బతికేదే కష్టం. మాకు నాకు 3 పిల్లలు సార్. మేము బతికేది చాలా కష్టం. మేము చదివించుకునేది పెట్టేది కష్టం మా పిల్లలకు. మేము పేదలకు న్యాయం చేయాలని వచ్చినాం సార్ దగ్గర. కానీ మరి సార్ వాళ్ళు ఏం న్యాయం చేస్తారో మాకు సారు. మాకేం లేదు సారు. ఇంతమంది వేసుకొని చచ్చిపోతాం సార్. ఇక మేమైతే ఏం బతక మాకేం లేదు సారు. పిల్లలు గిద గిద చిన్న చిన్న పిల్లలు ఉంటారు. చిన్న చిన్న పిల్లలు ఉంటారు సారు. ఇక నీ దయ ఏమన్నా చెయ్య, నీ కాలు మొక్కుతాను సారు.
చిన్న గట్లే వాడు గట్ల చేస్తారు, మమ్మల్ని కొట్టి వస్తుంది సారు. మరి చిన్న చిన్న పిల్లలు అయిన బుడ్డ బుడ్డ పిల్లలు ఏం చేస్తారు సారు? మరి మేమేం చేస్తాము? మేము దిక్కులేన సారు, మేము పేదలం సారు, మా తాను ఏంది వండాలని లేదు సారు. మేము ఉత్తగా ఉండము సారు, కొనుక్కున్నాం అంటే కొనుక్కున్నాం. కానీ ఇవాళ రక్షణ ఇవ్వాల్సింది పోలీసు వ్యవస్థనే, ఇవాళ సామాన్యమైన ప్రజలను పీడిస్తూ ఉందని చెప్పి మనం ప్రత్యక్ష సాక్ష్యాలు చూస్తా ఉన్నాం. మరికొంతమందితో మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఏం జరుగుతుంది? సిఐ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుుకుని సార్, తొలుత ఫస్ట్ మా పొలం మీదకి డబ్బులు తీసుకుని మమ్మల్ని బెదిరించి వాళ్ళతోటి కడీలు వాతించిండు, కంచేపించిండు. కంచేపించిన తర్వాత మేము హైకోర్టుకు వెళ్ళి పోలీసు ఆయన మీద కేసు వేసి అవి కడీలన్నీ ఇరుగొట్టి మళ్ళీ సాగు చేసుకుంటుంటే నిన్న మామూలు పోలీసు వాళ్ళని రాణించలేదని చెప్పి వాళ్ళకి ఏం సలహా ఇచ్చిండో వాళ్ళు నిన్న రౌడీలు హైదరాబాద్కి వెళ్ళి 10 మంది రౌడీలు తీసుకొని వచ్చారు. ట్రాక్టర్ తీసుకొని వచ్చి నేను మా ఆవిడను ఉంటే ఆ ట్రాక్టర్ మీదంగా దూడడానికి ప్రయత్నం చేశారు. మమ్మల్ని కొట్టడానికి కత్తులు అవి తీసుకొని వచ్చారు. వచ్చి మమ్మల్ని దౌర్జన్యంగా మొత్తం సేవ్ వాళ్ళకి ఫుల్ సపోర్ట్ చేస్తుంది సార్. మాకు ఇంతవరకు మూడు అప్లికేషన్లు ఇచ్చినా కానీ ఎలాంటి ఇప్పటివరకు స్పందన లేదు. వాళ్ళు మా మీద కేసులు చేస్తుంది సార్, ఇప్పటికీ 3 కేసులు మా మీద చేసిండు. కానీ మేము ఇచ్చిన అప్లికేషన్ పాకేసి వాళ్ళ దగ్గర డబ్బులు తిని వాళ్ళ పొలం మాది, మా పొలంలో మేముంటే మా మీద కేసులు చేస్తుండు. అవతల వాళ్ళకు సపోర్ట్ చేస్తూ డబ్బులు తిని వాళ్ళ సపోర్ట్ చేస్తూ మాకు అసలు రక్షణ ఇక రేపు కూడా ఇంకా రౌడీలతోటి మేము సంతరేమన్న భయంతో మేము ఇందాక వచ్చాం సార్. మేము అది పరిస్థితి. ఆ సిఐ గారు అసలు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుండు. అయ్యమని అంటే మీరు ఆడికి ఎందుకు పోయారు? మా సింగిల్ విండో డైరెక్టర్ ఆడికి వస్తే మీరెందుకు పోయారా పొలం కాడికి అని చెప్పేసి మా సింగిల్ విండో డైరెక్టర్ని కూడా దుర్భాషలాడిన పరిస్థితి అతను ఆ విధంగా చేస్తుంది సార్. అది అంటే ఎందుకు మీరు డబ్బులు ఇచ్చి కొనుక్కున్న భూమిని అంటే అన్న పెత్తనం ఏం జరుగుతుందో అంటే వాళ్ళిద్దరు సంబంధించిన అంటే వాళ్ళిద్దరు అంటే ఇప్పుడు ఈ పొలం మీద నుంచి ఇంకో పొలం మీద కొమ్మని, తక్కువ రేటు వచ్చే పొలం మీద కొమ్మని ఈ పొలం మీద మమ్మల్ని బెదిరించడం జరుగుతుంది. దాంతోపాటు సిఐ మొత్తం సిఐ ఇన్వాల్వ్ అయ్యి మమ్మల్ని ఇబ్బంది పెడుతుండు. అంటే ఇప్పుడు మా పొలం మీదకి పోతే మిమ్మల్ని కేసు చేస్తాను భయపెట్టించి వాళ్ళ కంచె వాతిచ్చిండు. తర్వాత మా కమ్మిన పటేలు మా పక్షాన్నే ఉండి పోరాడుతుండు ఆయన కూడా, కానీ ఆయనను భయపెట్టిస్తుండు ప్లస్ మమ్మల్ని భయపెట్టిస్తుండు. సిఐ చాలా ఇబ్బందులు పెడుతుండు మమ్మల్ని. మాకు 2 సార్లు రైతు బంధు పడ్డది. మాకు అన్ని రైడ్స్ ఉన్నాయి సార్, అన్ని రైడ్స్ ఉన్నా కానీ మమ్మల్ని పొలం మీదకి వెళ్ళి ఇళ్ళకి వెళ్ళి వెళ్ళమంటే ఎందుకు వెళ్తలేరని మాట్లాడుతుంది సార్ సిఐ. సిఐకి ఇది ఎంత అవసరమా సార్? ఇది విష్ణువర్ధన్ రెడ్డి సార్, మాడుగుల సిఐ విష్ణువర్ధన్ రెడ్డి సార్. చెప్పండి సార్, భూకి సంబంధించిన సమస్య వింటా ఉన్నాము, ఎందుకు సిఐ గారు ఈ విధంగా వివరిస్తున్నారు? మాది కల్వకుర్తి కాన్స్టిట్యూన్సీ, మాడుల మండలం, ఔర్పల్లి విలేజ్. వాళ్ళు మా కాంగ్రెస్ పార్టీ నేను ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సింగిల్ విండో సొసైటీ ఒక డైరెక్టర్ని నేను, నా పేరు బాలమూలు వెంకటయ్య గౌడ్ అంటారు. వాళ్ళు కూడా మా కాంగ్రెస్ కార్యకర్తలు. వాళ్ళు గత 7 సంవత్సరాల క్రితము ఆ భూమిని కొనుగోలు చేయడం జరిగింది. అయితే వాళ్ళది మాడులు వయ రూట్ల మెయిన్ రోడ్డుకు ఉన్న భూమి దూరం ఉంది, పొలం కాడికి పోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి ఊరుకు దగ్గరుందని చెప్పి ఇటికాల మచ్చందర్రెడ్డి గారి దగ్గర లక్ష్మారెడ్డి మచ్చందర్రెడ్డి వాళ్ళిద్దరు అన్నదమ్ములు, ఆ మచ్చందర్రెడ్డికి వచ్చిన భాగాన్ని వీళ్ళు కొనడం జరిగింది. కొని 7 సంవత్సరాల సంది సాగు చేసుకుంటూ ఉన్నారు ఆ భూమిలో. అయితే ఈ లక్ష్మారెడ్డి అనే వ్యక్తి ఏం చేస్తున్నాడంటే లోపలకున్న భూమి తక్కువ పోతుంది కాబట్టి పెత్తందాలరం మేము, మాకు ఎవరు అడ్డొస్తారు ఏం చేస్తారని చెప్పి ఆ భూములకు వీళ్ళని దౌర్జన్యంగా చేసి వాళ్ళని అల్లకు పంపించి నేను ఈ భూమిని లాక్కోవాలని చెప్పే విధంగా చేసి వాళ్ళని అరాచకాలు చేసి వాళ్ళని భూములకు వెళ్ళి పోవడానికి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. గతంలో 2 నెలల క్రితం ఒక జొన్న పంట వేయడం జరిగింది. అందులో ఆ జొన్న పంటను ధ్వస్వం చేయడానికి ఊర్లో ఉన్నటువంటి చిన్న పెద్ద మనుషులు అందరూ కూడా వచ్చి మరి చెప్పడం జరిగింది. అయ్యా రేపు మృగశిర కార్తి వరకు నీకు టైం ఇస్తున్నాం, మీ అన్నదమ్ము లేదని ఉంటే మాట్లాడుకొని వాళ్ళకి న్యాయం చేసే వాళ్ళు కొన్నారు. వాళ్ళు అద్రగణంగా తెచ్చుకున్న భూమి కాదు, వాళ్ళు కాయకష్టం చేసి సంపాదించుకున్న భూమి. అట్లా చేయకూడదు అంటే సరే అని చెప్పి టైం ఇచ్చారు. టైం ఇచ్చి ఆ టైంకు ఆకత్తోలుగానే వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళి రౌడీల పిలువనంపి ఆ రౌడీలతోటి వాళ్ళని కొట్టి చంపడానికి ప్రయత్నం చేస్తారని చెప్పి నేను మాడులలో ఉన్నప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను ఉటావుటిన స్థలానికి రావడం జరిగింది. వచ్చి వాళ్ళని వీడియోలు తీసేసరికి ఏది మీ దౌర్జన్యం అని చేస్తే నన్ను కూడా చొక్కబట్టి లాగడం జరిగింది. జరిగితే ఏమంటే నేను వేరే వాళ్ళకి ఫోన్ చేయడం, అందరు వచ్చేవారు కల్లా వాళ్ళు పారిపోవడం జరిగింది. అదే స్పాట్లో పోయి సిఐ గారికి కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కాంప్లైంట్ ఇస్తే ఆ సిఐ ఇప్పటి వరకు స్పందించడం లేదు. ఇగో వాళ్ళని అరాచకం చేసి ఇదే బండిలో ఇదో వెహికల్లో వచ్చి వాళ్ళు ఇదే వెహికల్తో వచ్చి పారిపోవడం జరిగింది. వీళ్ళని అన్యాయంగా చంపడానికి వచ్చి నేను ఒక పెద్ద మనిషి లేక పోయినా వీళ్ళని ఈ రకంగా చేస్తూ ఉన్నారు, మీరు దీని మీద యాక్షన్ తీసుకొని కేసు ఫైల్ చేయరని చెప్తే ఈ రోజు వరకు కూడా కేసు ఫైల్ చేయలే. మా గౌరవ శాసనసభ్యులైనటువంటి కల్వకుర్తి ఎమ్మెల్యే
కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు కూడా 3 సార్లు పోవడం జరిగింది. ఆయన కూడా స్పందించిండు, ఆయన కూడా ఇంక్వైరీ చేయించిండు. ఇది పేదల భూమి, కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన ఉంది, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్లకు పేదలకు న్యాయం జరగాలని చెప్పి కూడా ఎమ్మడే ఎస్పీకి చేయడం జరిగింది. సిఐ గారికి ఫోన్ చేస్తే ఇప్పటి వరకు కూడా స్పందించలేదు. అదే బాధితులు మరి గౌరవ మంత్రి గారి దగ్గరికి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దాన్ని కూడా పోవడం జరిగింది. అక్కడికి వెళ్ళి ఎమ్మెల్యే గారికి ఫోన్ చేస్తే ఎమ్మెల్యే గారితో అతని ఫోన్ చేస్తే ఈ రోజు వరకు కూడా స్పందించలేదు. కాబట్టి ఈ ప్రజాపాలన న్యాయం జరుగుతుంది, వాళ్లకు న్యాయం మా ప్రభుత్వంలో ఇలాంటి అరాచకాలు జరగకూడదు, పేదలకు న్యాయం జరగాలి. ఇట్లాంటిది జరగకుండా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మా కాన్స్టిట్యూన్సీ వారు కాబట్టి మా మీద దయ ఉంచి ఈ ఎమ్మటే స్పందించి ఇది ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయేంత వరకు చేర్ చేశారని చెప్పి మీ మీడియా వారిని కూడా చేతులెత్తి నమస్కరించుకుంటున్నాము. కాబట్టి పేదలకు న్యాయం జరగాలి, పేదల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, వాళ్ళకు అన్యాయం జరగకుండా ఉండాలని చెప్పి మేము మీ ద్వారా మీడియా ద్వారా ముఖ్యమంత్రి గారిని చేరే వరకు స్పందించాలని చెప్పి కోరుతున్నాను. ఎందుకు సిఐ గారు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అంటే ఒక మంత్రి చెప్పినా ఒక ఎమ్మెల్యే చెప్పినా పట్టించుకోకుండా తన మొండి వ్యవహారం ఎందుకు ఇలా ఉంది? అది కూడా మాకు అర్థం కావడం లేదు. మేము గతంలో ఎంతోమంది సీఐలను చూసినాం కానీ ఇటువంటి అవగాహన ఉందా మరి సీఐకి లేదా తెలియదు. మరి ఏమన్నా లంచం తీసుకున్నారా వాళ్ళ దగ్గర? పేదోడి పొట్టగొట్టి బల్చినోనికి చేయడం అనేది ఇది అన్యాయం అని చెప్పి ఎమ్మటే ఆ సీఐ మీద తక్షణమే యాక్షన్ తీసుకొని అతను సస్పెండ్ చేయాలని చెప్పి కూడా మేము ఇచ్చిన పిటిషన్ కేర్ చేయకుంటుంటే త్వరలో రేపో ఎల్లుండ పోయి ఆ పోలీస్ స్టేషన్ కాడ ధర్నా చేసి మాకు న్యాయం జరిగేంత వరకు కూడా ప్రభుత్వం ధర్నా చేస్తామని చెప్పి కూడా మీ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఏం జరుగుతోంది ఇవాళ ప్రజాపాలన పేరిట? ఇవాళ నిజంగా రాష్ట్రంలో పోలీసు అరాచకాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి అనేది మనం ప్రత్యక్ష ప్రసారం చూస్తూ ఉన్నాం వీళ్ళు చెప్తున్న మాటలు బట్టి. ఏం సిఐ గారు వీళ్ళకి డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు, దౌర్జన్యంగా లాక్కోలేదు భూములు. డబ్బులు ఇచ్చి కొనుక్కున్న దాన్ని ఇవాళ మీరు వచ్చి మీ అస్త్రం వేసి ఇవాళ అక్కడ వీళ్ళకి అన్యాయం చేసే విధంగా చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇది అనేది కరెక్ట్ కాదు. దీన్ని మీరు మానుకొని వీళ్ళకి న్యాయం జరిగే విధంగా నడిస్తే మంచిది, లేకపోతే ఇదే విధంగా మొండి వివేకర్తను పోతే ఖచ్చితంగా బుద్ధి చెప్పే దిశగా నడిచే అవకాశం ఉంటుంది. వీరికి న్యాయం చేసే దిశగా ప్రభుత్వం వెళ్ళాలి. ఖచ్చితంగా ఇది ప్రభుత్వం వరకు కూడా వెళ్ళే వరకు షేర్ చేయండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ అంశంపైన మీరు స్పందించి దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుతా ఉన్నాను.